Triple damage. Okay, Sarvat. Sarvat. చూ అవి వెళ్తుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ వాక్యాన్ని అందించాలన్న ఆశతో కష్టాన్ని భరించి ఆరోగ్యాన్ని త్యాగం చేసి ఈ మనసును సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో నీ పిల్లలైన మేమంతా ఎలాంటి మనసు కలిగి ఉన్నామన్న సంగతి మీకు తెలుసు. ఈరోజు కూడా మహాజ్ఞానపు సంగతులు మాకు వినిపించి యవనపు జీవితంలో మీ ఘనతను యేసులో జీవించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. నశించిపోతున్న సమాజాన్ని వెతికి రక్షించి చివరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తు వలె అనేక మందుకు సువాసనగా ఎదజల్లడానికి ఈరోజు ఈ సభను కూడా జరిగిస్తారని ఆశిస్తున్నాను. మిగిలిన మాటలకు మేము అడుగుతుండగా మీ గ్రంథంలో ఎలా అయితే అర్థం కావాలని ఇష్టపడ్డాను అలానే అర్థం చేసుకుని అనేక మందికి ఈ సంగతులు వినిపించి దాని ప్రకారం బ్రతకడానికి సహాయం మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలండి. జరిగిన సభను బట్టి, జరుగుతున్న విషయాలను బట్టి, జరిగిన మీ కళ్ళ ముందు జరిగిన సహోదరుని బలహీనతను బట్టి, ఒక మంచి భావంతో కూడిన పౌలు యొక్క ఆవేదనతో కూడిన ఒక వచనాన్ని దయచేసి చూద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి దేవుడు రాంచిన గ్రంథంలోని ఆ మాటను మీరు చూడాలనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం దయచేసి చదవండి. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిమి. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఆ మాటకు అర్థమేంటి చెప్పండి. మేసాలు మెలేసి గుర్రం ఎక్కితే బాలుడు మొదలుకున్న వృద్ధిని వరకు వెన్నులో వణుకు పుట్టించేవాడు పౌలు. అలాంటి వాడు క్రీస్తును తెలుసుకున్న తర్వాత సౌమ్యుడిగా మారిపోయి తన జీవితంలో తన హోదా కన్నా క్రీస్తు యొక్క శ్రమనే జీవించాలని కంకణం కట్టుకున్న పౌలు రాజ అధికారంతో రాజుల గృహాలలో రాజరకు వ్యవస్థలో ఉన్న పౌలు క్రీస్తును తెలుసుకున్న తర్వాత తరచుగా ప్రయాసంతోనూ కష్టములతోనూ తరచుగా జాగరములతోనూ ఆకలి దప్పులతోనూ ఉపవాసములతో ఏంటి అన్నీ ఉన్నవాడు తినడానికి బాధేంటి? అంటే దేవుడు అర్థమైన వాడు ఎవరికైనా మొట్టమొదటి ఏం చేయాలనుకుంటాడో తెలుసా? మాట్లాడకండి. ఓయ్, దేవుడు అర్థమైన వాడు ఎవడైనా ఏం చేయాలనుకుంటాడు తెలుసా? మొదట తను తినాలనుకోడంటే
పరలోకమందున నా తండ్రి అన్నీ కలిగించి ఆశతో పరలోకం నుంచి భూమి మీద చూస్తున్నప్పుడు ఆత్మీయ ఆహారం లేనివాడుగా కలలన్నీ నేలరాండిన వాడిగా కన్న తండ్రి మనసు విలవిలలాడిపోతున్నప్పుడు కన్న తండ్రి మనసరిగిన ఏ కుమారుడైనా నోటిలో ముద్ద పెట్టుకోలేకపోతే అలా క్రీస్తు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆకలేసిన అన్నాన్ని పక్కన పెట్టేవాడు ఆకాశం వైపు చూసి కన్న తండ్రి అని అడిగేవాడు. దాహం వేసిన దప్పికమాని వచ్చిన స్త్రీకి వాక్యం చెప్పేవాడు. ఆ తదనంతరం వచ్చిన పౌలు ఉపవాసములతోనూ జాగరములతోనూ ఆకలి దప్పులతోనూ చివరికి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్టుగా మనకు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు ముందుగా మాట్లాడిన నా సహోదరుడు ఆత్మీయుడు నాలో పెద్దవాడు ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఒకే ఒక మాట చెప్తాడంటే ఇది ఇప్పుడు జరిగింది కదా ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది బ్యాటిల్ పొలంలో అంతకుముందు వాక్యం చెబుతూ చెబుతూ ఆహారం తినకపోయేసరికి బాడీలో ఉన్న గ్లూకోజ్ శాతం తగ్గితే లో బీపీ వస్తుంది. మీకు బాగా అర్థం కావాలంటే భోజనం చేయలేనప్పుడు టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది చూడండి. ఎందుకు? లో బీపీ. టయానికి మనం ఆహారాన్ని దేహానికి అందించకపోతే మన దేహం చెప్పినట్టుగా దానికి స్టామినా కాదు. అలా ఎన్నిసార్లు చెప్పిన ఎందుకన్నా భోజనం చేసి క్లాస్ చెప్పచ్చు కదంటే ఏమంటాడో తెలుసా? ఏం చెప్పింది అప్పుడు దేవుడు ఆకలితో ఉన్నప్పుడు ఎలా ఆనందనమంటా. నా సహోదరులకి నేను అన్నం పెడుతున్నప్పుడు నా తండ్రికి నేను ఆత్మీయ ఆహారం పెడుతున్నాన్న ఆనందం కన్నా ఈ ఆహారం ఎందుకుతోమడు అంటున్నప్పుడు ఆడ మాటలు చూస్తున్నప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. అది కదన్నా ఇలా నీరసం వచ్చిందంటే వయసులో ఉన్న మనం ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి, అనేక మందికి ప్రకటించాలంటే ఆరోగ్యం చెడిపోయినా పర్లేదు, ఆత్మలు మాత్రం రక్షింపబడాలి. చూసారు ఈ మనసు ఈ తరంలో ఉన్నవారు కాదండి, మనకు రోల్ మోడల్స్గా బైబిల్లో కొందరు కనబడతారు. కొరింథీయులకి రాసిన 2:16 కొరింథీయులకి రాసిన 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏంటంటే అన్నమాట, మా బాహ్య పురుషుడు అనగానే కనిపిస్తున్న ఈ దేహం దేవుని పనిలో దినదినం ఏమవుతుందట? కృషించిపోతుందట. కళ్ళ ముందు కనిపిస్తున్న ఆకారం కుసించిపోతున్న కనిపించిన ఆకారం అనగా ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడు? నూతన పరచబడుతున్నాడు. మీకు విషయం చెప్పమంటారా? ఈరోజు ఈ వేదికలో లేదా ఈ ప్రాంగణంలో అందరికన్నా దేవుని దగ్గర ఎక్కువ స్కోర్ కొట్టేసింది ఈరోజు ఎవరు చెప్పండి? ఎవరు? నా ఆత్మీయ సహోదరుడు. ఎందుకో తెలుసా? ఇదే సిచ్యువేషన్ పరలోకం నుంచి భూమి మీదకు చూస్తున్న కన్న తండ్రి ఏమనుకుంటాడు ఒకసారి ఆలోచించే. నా కొడుకు నా కొరకు అవసరమైతే ఆహారాన్ని పక్కన పెట్టి వాక్యాన్ని చెప్పడానికి చివరికి సిద్ధపడే కుప్పలా పడిపోయాడు చూసి ఏమనుకుంటాడు చెప్పండి? పొంగిపోతాడండి, పొంగిపోతాడు. వాక్యం చెప్పలేదని మీరు అనుకుంటున్నారు తప్ప వాడు సాక్షార్థంగా అనేక మందికి ఎప్పుడో చెప్పేసాడు, చెప్పాడండి. అలాంటి ఆలోచన కలిగిన ఈరోజు యవ్వనోళ్ళు ఉన్న మనం దేవుడి మాటలు నేను చెప్పేసరికి ఏమన్నారో తెలుసా? దుష్టుని యొక్క లక్షణం ఏంటంటే, ఇప్పుడు సబ్జెక్టులోకి వచ్చాను, ఎన్ని మాటలు చెప్పినా చెడిపోయిన వాడికి చెడు లక్షణాలు ఉన్నట్టుగా ఎంత వాక్యం చెప్పిన తర్వాత మనకు రాత్రి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటో తెలుసా? చెప్పొస్తున్నారు, చాలా మాటలు విన్నాం, మా తరంలో అనేక మంది దేవుళ్ళు అటు ఇటు ఊగారు, డ్రమ్ములు కొట్టారు, వాంగులు వాయించారు, తబలాలు వాయించారు, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఎన్నో చేశారు, వయసు గతించేసరికి ఒక్కొక్కడు ఎలా తయారో మాకు బాగా తెలుసు, ఈరోజు వీళ్ళ మేస్తాలం ఎలా చెప్తున్నారు, వీరు కూడా పడకుండా వండరు.
అంటే ఇది ఎంకరేజ్ చేస్తున్నట్ట డిస్కరేజ్ చేస్తున్నట్ట లీగల్గా మాట్లాడుకుంటుంది. చదువులో ఫెయిల్ అయినవాడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడు తెలుసా, ఈరా ఎన్ని సబ్జెక్ట్స్ పోయి అని అడుగుతాడు, ఏం చెప్తాడు తెలుసా, ఎన్ని పోయినాయి చెప్పడు, బాబాయ్ నేనే కాదు ఈడు కూడా ఫెయిల్ అయిపోయాడు. ఈడు ఫెయిల్ అయిపోయినా చెప్పడండి, ఈడికున్న జబ్బు ఏంటంటే వాడు నాశనం అయిపోతే పక్కోడు కూడా పోవాలి. ఇండియాకు ఉన్న లక్షణం ఏంటంటే నాకు ఒక్క కొన్ని పోయినా పర్లేదు, ఎదురుడికి రెండు కూడా ఉండకూడదు, ఏం చేస్తావో చెయ్యి. జబ్బంటిది మానవ నైజం. అలాంటి వారి గురించికి మహాజ్ఞానపు గ్రంథంలో అలాంటి మనసు కలిగిన వారి గురించి ఏమని రాశాడు చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం సమస్తమును విర్రవీగుతున్న 21 వచనం, అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. చూసారు, విర్రవీగిపోతున్న దుష్టత్వం, ఆ ఈలేటి చెప్తారులే మా కళ్ళ ముందు తిరిగే గుంటలు, ఏ రోజుకన్నా తప్పు చేయకుండా ఉంటారా, బురద జల్లిన తర్వాత మేము చూడకుండా ఉంటా, విర్రవీగిపోతున్న దుష్టత్వం అలాంటి వాడు చెబుతున్నాడు దేవుడు. ఏమని తెలుసా, సమస్త విర్రవీగుతున్న దుష్టత్వం మానరా, మాన్ ఏం చేయలేదు తెలుసా, నీ ఆత్మ రక్షింపబడాలంటే చెబుతున్న సభల్లోని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరి, లేదనుకో సన్మానం చేసేస్తాడు. నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి పూజలు పునస్కారాలు అనలా, ఏమన్నాడు చెప్పండి, శిక్ష పనిష్మెంట్. ఇలాంటి ఉద్దేశంతో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయడానికి బదులు ఎందుకంటే వెనకుండా కుక్కలా అరుస్తున్నారు. ఒకడు దేవుడి కొరకు పరిగెడుతున్నప్పుడు, నీతికి నిజాయితీకి నిలబడినప్పుడు ఒకడు ఉన్నాడండి అని గర్వంగా చెప్పుకోవాలండి. సమాజంలో పనికిమాలిన హోదాలు ఎవడన్నా ఉంటే, ఆ పలానా హోదాలో ఉన్నవాడు మా బావండి, బావ కాకపోయినా మా బావండి, మా బావండి, ఆ పలానా హోదాలో ఉన్న డాక్టర్ ఎవరనుకున్నారు, ఎవరనుకున్నారు, మా అన్నయ్య అండి. ఎక్కడో పనికిమాలిన దృష్టిలో నీ మొహం కూడా చూడన్నాడు, బావ అని చెప్పుకుంటావు, అన్నయ్య అని చెప్పుకుంటావు. నీతికి నిలబడిన వాడిని ఏ రోజన్నా చెప్పుకున్నావు గొప్పగా చెప్పు. నీతిగా నిలబడే దేవుని పిల్లలు మా గ్రామంలో ఉన్నారు చెబుతాను ఈరోజు మంచి మంచి సంగతి. ఇందాక అన్నయ్య చెప్పాడు హైదరాబాద్లో ఉన్న కల్చర్ ఏంటంటే, కార్లన్నీ పార్క్ చేసిన తర్వాత అడవి గాడిదల్లా బాగా తాగి, తాగిన తర్వాత కళ్ళు నెత్తికెక్కిన తర్వాత రొటీన్గా ఉన్న లైఫ్ని కొంచెం డిఫరెంట్గా ఎంజాయ్ చేయాలని ఏం చేస్తారు తెలుసా, చెప్పాడు కదా, కారుకున్న కీస్ అని ఒకదారి పోగు చేసి కలిపి ఆ కీ ఎవడెవడికి ఏ కీ వచ్చిందో తనకున్న భార్యని ఆ రోజు వాడు తీసుకెళ్ళిపోవచ్చు. చూసారు, అతని భార్య ఇతను, ఇతని భార్య అని అతను మార్చేసుకొచ్చంటండి. అలా వెళుతున్న వారికి ఇష్టం, వస్తున్న వారికి ఇష్టం, తిరుగుతున్న ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఇష్టం. ఇంకొక విషయం చెప్తా, హైదరాబాద్లో అలా ఉంటే గ్రామాల్లో పరిస్థితి ఏంటి, అక్కడ కారులు కీలు మార్చారు, ఇక్కడ ఏం మార్చారు తెలుసా, ఇంటి తాళాలే మార్చేస్తారు. ఎవరికైనా మనసు నొప్పుకుంటే తప్పదు, లోన రోగం ఉన్నప్పుడు వైద్యం సేదుగానే ఉంటుంది. ఎవరేమనుకున్నా ఏమనకపోయినా దేవుని వాక్యాన్ని నిజాయితీగా చెప్పాలనుకున్నప్పుడు మమ్మల్ని ఎవరో మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా డోంట్ కేర్. మనుషులు దయను సంపాదించుకొని చూస్తున్నామా, అయితే మేము దేవునికి ఇష్టలము కాము, మాకు ఎవరు పొగిడితే ఎంత, పొగడకపోతే ఎంత, నిజాయితీగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి.
ఇలాంటి వారి గురించి పొరుగువాని భార్య వైపు చూస్తున్న ప్రతి ఒక్కరి గురించి బైబిల్ గ్రంథంలో ఏమని రాయించాడో చూడండి. యెరెమియా గ్రంథం 5వ అధ్యాయం, ప్రవక్త అయిన యెరెమియా గ్రంథం 5వ అధ్యాయం 8-9 వచనాలు. బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడును అటు ఇటు కారుల మీద తిరుగుతూ తన పొరుగువాని భార్య వైపు సకిలించును. చూసారా, బాగుగా బలిసిన గుర్రం తిండి బాగా దానికి ఎక్కువైంది అనుకోండి, ఏం చేస్తుంది? ఎట్టి యజమాని వైపే క్రూరంగా చూస్తుంటుంది. అప్పుడు ఆడికి అర్థమవుతుంది ఈయన దగ్గర రాడు. బాగుగా బలిసిన గుర్రం 5 ఏళ్ళు నోటులోకి వెళ్ళేసరికి దాని మైండ్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, తిండి తిని ఒళ్ళు కొవ్వెక్కిన ప్రతి ఒక్కడి పరిస్థితి ఎలా ఉంటుందని చెప్తున్నాడు తెలుసా? పొరుగు వాని భార్య వైపు చూసి ఏం చేస్తాడ? సకిలించును. ఒక యాడ్ వస్తుంటుందండి, మెంటు బ్రష్, అది తింటే నోరంతా ఎంత బ్రష్. ఆ యాడ్ చూసినప్పుడు ఈ రిఫరెన్స్ గుర్తొస్తుంటుందండి. ఆడు మెంటో వేసుకున్న తర్వాత ఈ అనగానే లైటింగ్ అవసరం లేదు. రాజుగారి గృహంలో కరెంటు పోయిన తర్వాత మెంటో వేస్తారు నోట్లో. ఆ మెంటో వేసిన తర్వాత రాజగృహం అంతా ఇరుగమైపోయింది. మరి వీళ్ళు ఏమైనా మెంటో వేసుకున్నారు అనుకున్నారా? కాదండి, వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఒంటిలో పుట్టిన మంటని ఎలా ఆర్పుకోవాలో చూస్తున్నారు. అలా పొల్లు చికిలిస్తున్న వాడే ఇంకో చూసి హైదరాబాద్ దగ్గర నుండి గ్రామాల వరకు ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాడో నెక్స్ట్ వచనాల్లో చూడండి. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందినా అట్టి జనము మీద నా కోపము తీర్చకుందినా. చూసారా, అట్టి జనాన్ని నేను దండింపకుందినా. చూస్తాడు, మాట వినలేదా, ప్రవక్తన మారలేదా, నరికేస్తాడు. ఒక విషయం మాట్లాడతానండి, మీ మనసు నొప్పించిన పక్కవాని భార్య వైపు చూసేవాడికి ఈరోజు చలనం రావాలి. ఎందుకంటే కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడితే కానీ సమాజం బాగుపడదండి. సమాజం బాగుపడాలంటే నీతి వాక్యాలు, నీతి సూత్రాలు, నీతి పదాలు వాడితే, సూత్రులు వాడితే మారదండి. బస్సుల మీద, గోళ్ళ మీద, ఫ్లెక్స్ల మీద సమాజాన్ని కనబడేలా నీతి వాక్యాలు చెబితే మారదు. దేవుని వాక్యంతో సమాజాన్ని గద్దించాలి. పక్కవాడే భార్య చూస్తున్నవాడు ఎవడైనా ఈరోజు ఆలోచించిన జాగ్రత్త. తన భార్య దగ్గర లేని అవయవాలు మరొక స్త్రీ దగ్గర ఉంటాయా? ఉంటాయా చెప్పను? ఉంటాయా? ఉండు. తన దగ్గర లేనిది పక్కదాని దగ్గర ఎందుకు ఉంటుంది? 4 చేతులు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా? కళ్ళు 4 ఏమైనా ఉన్నాయా? లేవు. పచ్చిగా మాట్లాడుకోవాలంటే నీ భార్యను సుఖపెట్టడం చేత కానీ నువ్వు పక్క ఆమె ఎందుకు చూస్తున్నావు? సిగ్గులేదు. నీ భార్య ఒక్క మాట అందనుకు ఆ రోజే సస్తావు నువ్వు. రై, నా సుఖాన్ని చూడలే, నువ్వు పక్కదాని వైపు ఎందుకురా అంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఉండగలవా? నీ భార్య సుఖ సంతోల చూడలే, నువ్వు పక్కదాన్ని సుఖపడుతున్నావు అంటే నేను ఏమన్నా తెలుసా? పప్పు సారగడు అంటారు. నిజం, గాడిదంటారు. నీ భార్య లేని సంతోషం పక్కదానిలో ఉందని ఎలా అంటున్నావు? నాశనానికి పోయే ఆలోచన. అదే మాట తను అందనుకో ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వు ఆమె దగ్గరికి వెళుతున్నావు, నేను మరొక అతని దగ్గరికి వెళ్తా అంటే ఏం చేస్తావు? చస్తావు, బస్సు కింద పడి బ్రతకాలనిపించదు ఆ రోజు నుండి. అలాంటి మనసు కలిగిన వాడు ఎవడైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, నీ భార్యను ఈ రోజు నుంచి ఎలా సంతోషపెట్టాలో ఆలోచించు. దేవుని పనిలో ఎలా ఎదగాలో ఆలోచించు. దేవుని కొరకు ఎలా నిలబడాలో ఆలోచించు. లేనిపోని కార్యక్రమ వైపు కాలదున్నావో ఏం చేస్తాడో తెలుసా? సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం, సామెతల గ్రంథం
ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును జీవ మార్గానికి పోయే త్రోవ తప్పవో నరకం నీకు కన్ఫర్మ్. ఉపదేశమును అంగీకరించిన వాడు చెబుతున్న యవ్వను ప్రధానమా ప్రమాదమన్న మాటలు అంగీకరించకపోతే నువ్వేమైపోతావు తెలుసా? త్రోవ తప్పుతావు. ఇలాంటి మనసుతో ఈరోజు యువత వెర్రరిగిపోతుందండి. సిగ్గుతో తలదించుకుని ఒక మాట చెప్తూనే జాగ్రత్త. అంటే చెప్పను, ఆగస్టు నెలలో కొంతమంది యువకులు ఒక స్త్రీని బహిరంగంగా పాడేశారు. ఎవరనుకుంటున్నారు స్త్రీ వయసు ఎంత అనుకుంటున్నారు తెలుసా? సుమారు 70 ఏళ్ళు. అర్థమవుతుందా లేదా? 70 ఏళ్ళ ముసలు బామ్మను ఏం చేశారు తెలుసా? చెరిసేసారండి. ఓపిక లేని ఆమె మీదకి గుర్రాల్లాంటి ఈ గాడిదలు ఎక్కేసరికి ఏమైంది తెలుసా? స్పృహ కోల్పోయింది. ఎవరికి చెప్పుకోగలదంటే కేక వేయడానికన్నా గొంతు వస్తుందా? ఏంటండి సమాజం? అలాంటి వాడి గురించి బైబిల్లో ఏమని రాయించాడు తెలుసా? ఇలాంటి గాడిదలన్నీ ఉంటాయని యెర్మీయా గ్రంథంలో కన్యకలను గుర్చి పురుషులను గుర్చి ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి ఆదరించదును, విచారణ కొట్టివేసి గనుక కన్యకులను యవ్వనులను వృద్ధులను కూడి ఉందా లేదా బైబిల్లో? కన్యకులను యవ్వనులను వృద్ధులను కూడి డ్యాన్స్ చేస్తారంటండి. ఏరా ఎందుకురా బామ్మను అలా చేసామంటే కనీసం వాడు ముఖంలో పశ్చాత్తాపం కూడా లేదండి. ఇది మిస్ యూనివర్స్ని జయించినట్టు బిల్డప్పటి. ఎందుకయ్యా ఇలాంటి పనులు చేస్తుందంటే వాడు మనసు బాగాలేదండి. వయసు వచ్చేసరికి వయసు ఉన్నవాడు ఏమనుకుంటున్నాడు తెలుసా? కోరికలు తీర్చుకోవడం కొరకే అనుకుంటున్నాడు. వయసులో ఉన్నవాడికి పందు కూడా ఎలా కనబడుతుందట? అందం కనబడుతుంది అంటండి. అది పందిరా అంటే ఒప్పుకోడు. ఏమంటాడు తెలుసా? అది అందమైన లేడి. ఏంటి ఇలా ఇప్పుడు వయసు ప్రభావం? అలా ఉన్న ఈ సమాజానికి దేవుని మాటలు ఎలా చెప్పాలండి? ఇదిగో ఇలానే చెప్పాలి. రాయనాయన ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నావా? ప్రార్థన చేస్తాన్రా అంటే మారతాడు వాడు. అది కాదు నాయన, నీ ఆర్టీసీ బస్సులు వెళ్ళడానికి నీకు ఫీజు లేదా డబ్బులు సరిపోవడం లేదా? నీకు ప్రార్థన చేస్తాను. మెండైన దీవెనలతో దేవుడిని దీవించి నీకు బస్సు పాస్ చేస్తాడంటే ఏం మారతాడండి వాడు? రాయ్ దేవుని కొరకు మారకుండా లేనిపోని చెడు తిరుగులు తిరుగుతే దేవుడు బస్సుకి కాలేజీకి పంపించడు, బస్సు కిందకి పంపించి నరకానికి పంపి అని చెప్పాలి. అలా చెబితేనే మారుతుందండి సమాజం. నమ్మండి నమ్మండి నమ్మండి. బాబు అమ్మ అంటే మారే సమాజం కదండి. ఇంటిలో ఉన్న పిల్లల్ని అమ్మ నాన్న అని పిలిచినా చివరికి అమ్మ నాన్న ఏం చేస్తున్నారో చూస్తుంటేనే భయం వేస్తుందండి. అలాంటి సమాజం ఈరోజు ఎలా మారిపోయింది తెలుసా? ప్రేమ 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 అని పిచ్చి పిచ్చి కేకలేస్తుంది. ఈరోజు తెలియాలి మీకు ప్రేమ గురించి. వయసులో ఉన్నవాడు కానివ్వండి, వయసున్న స్త్రీ కానివ్వండి, ఎక్కువగా వల్లించే మాటలు ఏంటో తెలుసా? లవ్, ఎల్ఓ వి. తెలియని వాళ్ళు ఎవరు లేరు, స్పెల్లింగ్ అందరికీ తెలుసు. అలా ఉన్నవారు ఏంట్రా నువ్వు చేసేదంటే నేను లవ్ చేస్తున్నాను. ఆహా నువ్వేం చేస్తున్నావు అంటే ఎందుకో మధ్య ప్రపంచం అంతా నాకు ఎలా కనబడుతుంది తెలుసా? వింతగా కనబడుతుంది. ఏ లవ్లో పడ్డాను. అందుకే అన్నం తింటున్నప్పుడు అన్నం తినాలనిపించట్లేదు, పడుకుంటున్నప్పుడు నిద్ర పట్టడం లేదు, చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆయనే కనిపిస్తున్నాడు. ఏ స్త్రీని చూసినా ఆమె కనిపిస్తుంది. కదులుతున్నా తిరుగుతున్నా కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన కళలోనూ ఈయనే కనబడుతున్నాడు. కళ్ళు మూసినా ఈయనే కనబడ. దీన్నే ఏమంటారు? లవ్.
నువ్వు చూస్తున్న సూపులు నేరుగా నన్ను తాగుతూనే అంటున్నాడు అప్పుడు. ఏంటిది ఇది? ఏమైనా కాంతి కణాలతో కూడిన ప్రయాణం అనుకుంటున్నారా? ఏంటండి ఈ భాష, ఈ విధానం చూస్తున్నప్పుడు మెంటలు వచ్చేస్తుంటుందండి. అసలు లవ్ ఏంటి? ఇంకొకేమంటుంది తెలుసా? నువ్వు నాతో మాట్లాడకపోతే అన్నం తినవాలనిపించదు, నిద్రపోవాలనిపించదు, ఏం చేయాలనిపించదు, నువ్వు మాట్లాడకపోతే నాకు బ్రతకాలనే అనిపించదు. అందుకే ఓ పని చేయాలి, నీకు అలా అనించకపోతే ఈరోజు నుంచి గడ్డి తిను, ఏమీ గుర్తురావు. నిజమండి, గడ్డి తిను, బుద్ధి మందగించి ఏమవుతుందో తెలుసా? చివరికి పశువులా దగ్గరే దేని మీదకి వెళ్ళాలనిపిస్తుందండి. అందుకే మంత్రులు సత్యనారాయణ గారు చెప్తారు, ఆరోగ్యం కొరకు మీరు ఏం చేస్తారంటే గడ్డి తినండి, గడ్డే తినండి. మామూలు గడ్డి కదా, ఏం గడ్డి? గోధుమ గడ్డి తినండి. ఉదయాన్నే లేవండి, పచ్చి శనగలు తినండి, గిన్నెడు సన్నీళ్ళు తాగండి, ఆరోగ్యంగా. ఏంటండి ఎందుకయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు అండి? నాటుకున్నావు అని అడిగితే ఏమంటారు తెలుసా? ఎందుకు చేయను, ఉప్పు కారం తింటున్నానుగా, చేయినా. ఇలాంటి సమాజాన్ని బాగు చేయాలంటే లవ్ ఏంటో చెప్పాలి, ప్రేమ ఎలా ఉంటుందో చెప్పాలి, ప్రేమ యొక్క రుచి ఏంటో ఈరోజు మీరు వినాలి. అలా ప్రేమ విలువ తెలియక ప్రేమ అంటే దేహాలను చూసి మురిసిపోయేవారు అందరికీ ఈరోజు కనువింపగలగాలి. ప్రేమ ఎలా పుడుతుందో చెప్పండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చూసిన వెంటనే మొదటి సూపులోనే కలిగేసినాడు. ఏం చూశాడు? ఏం చూశాడు? ఏం చూశాడండి? అందాన్ని చూశాడు, నడక చూశాడు, మాటను చూశాడు, పడిపోయాడు. క్వశ్చన్ చెప్పమంటారా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, లవ్ ఎట్ ఫస్ట్ డెత్. మొదటి సూపులోనే చచ్చాడండి ఒకటి. ఆ రోజు కమ్మిన మైకు మరలా ఎప్పుడు తెలుగుంటాడు తెలుసా? శ్మశానానికి దగ్గరికి లేదప్పుడు తెలుగుంటా. అప్పుడు అంటాడు ఏమన్నా తెలుసా? ఓ ఇసుకించేస్తావేంటి, తెస్తాం కదా అంటాడు. ఎవరు వెళ్ళాలి? ప్రేమతో చేసుకున్నవాడు ప్రేమించి లోన పెట్టిన తర్వాత రెండు బళ్ళు దిగుతాయి. ఇంజనీర్ అయితే సెకండ్ బోగి ఆమె, ఆ తర్వాత థర్డ్, ఫోర్త్. ఆ ఇంజిన్ లాగుతున్నప్పుడు ఇంజిన్ లాగలేక ఇంజిన్ అంటే పొగలు వచ్చేస్తుంది. బరువులు బాధ్యతలు లాగలేక లాగలేక లాగుతున్నప్పుడు ఏమైందిరా లవ్ అంటే షటాప్ అంటాడు అంతే. నోరు మెయి తెచ్చేంత వరకు అలా పడి ఉండే అంతే అండి లవ్. ఏమైంది లవ్? అది కదండి, నాకు కాజా కావాలని. కానీ కాకినాడ అంతా తిరిగేస్తాడండి కాజా, ఎక్కడెక్కడెక్కడెక్కడ కాకినాడలో దొరకకపోతే చివరికి కాకినాడ నుంచి అటు అంటే తాపేశ్వరం వెళ్ళిపోయి తెచ్చేస్తాడు. ఏంటి ప్రారంభపు లవ్లు కాజా ఏంటి? ఎందుకో నాకు డౌట్గా ఉంది, నేను ప్రెగ్నెంట్ అనుకుంటే ఐస్ క్రీమ్ తినాలని ఉందంటే అలా ఆలోచిస్తారు. ఏంటండి ఆలోచిస్తుంది? అమెరికా వెళ్ళాలి ఆలోచిస్తుంది. దేనికండి ఐస్ క్రీమ్ తేడానికి? ఎన్ని రకాలు ఉన్నాయండి తెచ్చేస్తా లవ్. ఈ లవ్ అంతా ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? ఎంత సుందర స్త్రీ అయినా, ఎంత అందం కలిగి వయలులిగించినదైనా పిల్లలు కనేంత వరకే. తనకున్న అందాన్నంత ఒక్కసారి పీల్చుకున్న కొడుకు కానీ కూతురు కానీ బయటకు వచ్చేసరికి తన అందమంతా గడ్డి పువ్వులా మారిపోద్ది. అప్పుడు ప్రేమించమండండి తన భార్యని. అప్పటి వరకు రూపాన్ని చూసి మురిసిపోతున్నప్పుడు పిల్లల కనిన తర్వాత సూటిగా చూసి కూడా మాట్లాడండి. అప్పుడు అంటది ఏమని తెలుసా? ఏమండి మీలో లవ్వు తగ్గుతుంది అని. షడా లవ్ లేదు గడుగుండి ఓర్మై అంటాడు. లవ్ ఏంటి? కష్టపడి కష్టపడి వస్తున్నావు, వచ్చిన తర్వాత ఏం తింటావు ఏం అడుగుతున్నావు, లవ్కి ఇవ్వనంటూ ఇంకోసారి కొట్టి చంపేస్తాను అంటాడు. అవుతున్నారు కానీ ఇవన్నీ వాస్తవాలండి. ఈరోజు 2 రోజుల క్రితం ఒక మహిళా నేరస్తురాల్ని కోర్టుకి తీసుకెళ్ళాం. సెంటర్ జైలు ఉంది కదా రాజమండ్రి, ఆ కోర్టుకి తీసుకెళ్తున్నప్పుడు నీ కేసు ఏంటమ్మా అని అడిగితే ఏం చెప్తుందో తెలుసా? మా ఆయన నేను చంపేశాను. ఏం చేసావు? చంపేసిందట. చంపేసావా? ఏమంటే అసలు ఎందుకు సంపాదన వచ్చిందంటే మేమిద్దరం లవ్ చేసి పెళ్లి చేసుకున్నామండి. ఇప్పుడో 2 ఏళ్ల క్రితం జరిగిందంట కేసు, ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకు చంపేశావా అంటే మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. చాలా అందంగా ఉందండి అప్పుడు. లవ్ మ్యారేజ్ చేసుకున్న మేము పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు గతించిన తర్వాత అతనికి బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిసింది. అంతే, నాకు నచ్చలేదు
అందుకే నేను ఏం చేశాను తెలుసా, చంపేశాను. అంటే ఏం చూసి లవ్ చేసింది చెప్పండి. ఆకారం చూసింది, ఆరోగ్యాన్ని చూసింది, పడుతున్న చెమటను చూసింది. ఆరోగ్యం లేదనుకునేసరికి ఏముందో ఏమనుకుందో తెలుసా, అనంత లోకాలకు పంపేయాలనుకుంది. ఇది ప్రేమ, ఇది ప్రేమ. ఇంకో విషయం చెప్తారు, పెళ్లి చూపులకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే జాగ్రత్త. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న మనం చేసుకోబోయే ఇల్లాలు, ఈరోజు పెళ్లి కొడుకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారు అనగానే ఆ రోజు ఏమవుతుంది తెలుసా, మన ఇంటిలో బంగారం లేకపోయినా పక్కింటి నుంచి బంగారం తెచ్చి, మన ఇంట్లో పట్టు చీర లేకపోయినా పక్కింటి ఆమెను పట్టు చీర అడిగి తెచ్చి అలంకారంతో నింపి ఆమెను ఎదురు నిలబెట్టేసరికి పడిపోతాడండి. సడన్గా ఏమీ తెలియకుండా ఒకే ఒక రోజు అటాక్ ఇస్తుందని చెప్పండి. అప్పుడు ఏమంటారు తెలుసా, మీకు సభ్యత అనిపించుకునేది, ఒక మాట మీరు చెప్పి రావాలి. అంటే నువ్వు చూస్తున్న ఆకారం, నువ్వు ఇష్టపడుతున్న ఆకారం, దీన్ని పెంచుకుంటున్న ప్రేమ దేన్ని చూసి పెరుగుతుందో తెలుసా, ఆకారాన్ని చూసి. అలాంటి ఆకారాన్ని నువ్వు నమ్ముకుంటే నీ బ్రతుకంత వికారంగా మారిపోతుంది. అందుకే ఆకారాన్ని చూసుకుని ఆయుస్సు ఉంది నాకేంటిలే అనుకున్న ఒక స్త్రీ ఎలా మారిపోయిందో తెలుసా, తన అందాన్ని చూసి నాకు చాలా భవిష్యత్తు ఉంది నాకేంటిలే అని ఎర్రవీగిపోయిన ఒక ఆమె తన అందం ఎలా ఉడికిపోయిందో మీకు తెలిసిన ఒక స్త్రీని మీరు తెర మీద చూడాలి. ఆమె ఎవరో తెలుసా, మలీసా కొయిరల. చూడండి కొయిరల ఎలా అయిపోయిందో. చూసారా పెళ్ళి కూతురులా ఉందండి, అదేంటి అలా ఉంచు. చూసారా నవ్వడం కాదండి, అదేంటో తెలుసా, సావుకళ. తన అందాన్ని దినదినం పెంపొందించదేసుకోవాలని, అనేక మందిని ఆకర్షించాలని, తన దేహానికి లేనిపోని కెమికల్స్తో కూడిన అనేక రంగులు పట్టించేసరికి తనకొచ్చిన మాయ రోగం ఏంటో తెలుసా, క్యాన్సర్. అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. ఖచ్చితం ఖచ్చితం. అందాన్ని నమ్ముకుని దేవుణ్ణి పక్కన పెట్టి అందచందాల్లో తూలియాడుతున్న తన జీవితం శ్మశానానికి దగ్గరైపోయిందండి. అందానికి ప్రాధాన్యత ఇస్తూ అందానికే జీవితం అనుకున్న ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు మిస్ యూనివర్స్ మొదలుకొని మిస్ ఇండియా మొదలుకొని ప్రతి ఒక్కరు దేనికి ప్రాధాన్యత ఇస్తుందో తెలుసా, అందానికి. ఆమె చూస్తున్నప్పుడు ఆమె కొలతలు కొలుస్తుంది. ప్రపంచ సుందరి ఎలా సుందరి, ఆకారంలో సుందరి. అలా సుందరి అయిన దానికోసం బైబిల్లో ఏం రాయించాడు చూడండి, సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. చూసారా, వివేకం లేని సుందర స్త్రీ అంటే దేవుని జ్ఞానం లేని ఏ స్త్రీ అయినా ఎలాంటిదో తెలుసా, పంది ముక్కున బంగారు కమ్మ తగిలిస్తే తీసుకెళ్ళి ఎక్కడ ముంచుతుంది, అశుద్ధంలో ముంచుతుందండి. అంటే దేవుని జ్ఞానం లేకపోయినా, భక్తి లేకపోయినా, విశ్వాస జీవితంలో నువ్వు పెరగకపోయినా నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా, దేవుని దృష్టికి అశుద్ధం. అసలు మిస్ యూనివర్స్ అంటే ఎవరో తెలుసా, యెహోవా యందలి భయభక్తులు కలిగినది కొనియాడబడును. అంటే మిస్ యూనివర్స్ అంటే ఎవరో తెలుసా, దేవుని కొరకు నిలబడినదే మిస్ యూనివర్స్ అంటే. అలాంటి అందాన్ని ఈరోజు సమాజం చూస్తుందా, లేదు. ఆకారాన్ని చూస్తుంది, ఆకారం మీద ప్రేమ పెంచుకుంటుంది. అలా ఆకారంతో ప్రేమ పంచుకున్న వారు ఎలాంటి వికారమైన కార్యక్రమాలు చేస్తున్నారో ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేస్తే ఆ వీడియోని చూడండి, ఏం జరుగుతుందో. ప్రేమ మైకంలో, ప్రేమ అనే వ్యామోహంలో చివరికి మన పిల్లలు కూడా అలాంటి భయంకరమైన వాతావరణంలో పడతారేమన్న భయంతో ఈ వీడియోని ఒక్కసారి మీరు చూస్తే మీకు ఎంత వికారంగా ఉంటుందో ఒకసారి చూడండి. ప్లే చేయి. అది కదా.
నువ్వు ఇందాక చూసే కదా, కిస్ పబ్లిక్ బండి ఉంటుంది చూడు, పబ్లిక్ పార్క్ స్పెషల్ ఫోకస్. ఆఫీసుల్లో పనిచేసి అలసిపోయిన వాళ్ళు, కాలుష్యంతో బిజీపోయిన వాళ్ళు కాసేపు రిలాక్స్ అవ్వడానికి పార్కులకు వెళ్తారు. వీకెండ్స్ లో పిల్లలతో సరదాగా పార్కులకు వెళ్లే వాళ్ళు కూడా ఎక్కువే. అయితే ఈ మధ్య వీళ్ళ కంటే ప్రేమ జంటలే పార్కుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రేమ పక్షులు సాయంత్రం పూట లేక శని ఆదివారాల్లోనూ వస్తారనుకుంటే పప్పులు కాలేసినట్లే. కాలేజీలకు బంక్ కొట్టి ముత్తు ముచ్చట్లలో మునిగి తేలుతున్నారు. పార్కులన్నీ ఏటీఎం, అదేనండి ఎనీ టైం ముద్ర సెంటర్లుగా మారుస్తున్నారు. పెరిగిన వెస్ట్రన్ కల్చర్ కి తోడు సినిమా టీవీలో ప్రభావంతో ఇప్పుడు హైదరాబాద్ పార్కుల్లో ఏ టైంలో చూసినా రొమాన్సింగ్ లవర్స్ కనిపిస్తున్నారు. ఇలాంటి లవర్స్ పార్కులు గతంలో హైదరాబాద్ లో రెండో మూడో ఉండేవి, కానీ ఇప్పుడు వాటి సంఖ్య 8కి పెరిగింది. హైదరాబాద్ శివార్లో ఉన్న గండిపేట్, శామిల్పేట్, దుర్గం చెరువు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకొకటి ఉందన్నా, చాలా అవసరం అనటైజ్ చేయండి. పేరెంట్స్ ఎందుకు పంపిస్తాను, సరిపోయాను సౌత్ ఉన్నా మీరు కూడా తెస్తున్నాం ఏమైతా అని చూసారా. మా యూత్ అనేది అన్నిట్లో ఉండాలి, చూసారా పవర్ అని ఏం చేయాలి అడ్డగడతని అన్నిట్లో ఉండాలంటే ఏంటండి అది ప్రేమ లవ్కి డెఫినేషన్ చెప్పమంటారా, ఎలాంటి ఏంటో తెలుసా. ఎలాంటి ఏంటో తెలుసా, లాస్ ఆఫ్ టైం, అవుట్ ఆఫ్ మైండ్, వేస్ట్ ఆఫ్ మనీ, ఎండ్ ఆఫ్ లైఫ్, అదిరా లవ్ అంటే. జీవితకాలంలో ఏం తెలియాలో గమ్యం తెలియని వాడిగా బాగువలసిన గుర్రంలా సమాజంలో విర్రవేగిపోతున్న ప్రతి ఒక్కడు పలికే మాట ఏంటో తెలుసా, ప్రేమ. ఏంటి నీ ప్రేమ? ప్రేమ అనేది ఇప్పుడు ఆకారాన్ని చూసి లవ్ చేస్తుంది, జాగ్రత్త. ఆకారాన్ని చూసిన ఏ ఒక్కడైనా చివరికి ఏం చేస్తాడో తెలుసా, ముంచేసి వెళ్ళిపోతాడండి. క్యారెక్టర్ లేని అమ్మాయి ఎలాంటిదో తెలుసా, ఈదులో ఉన్న కాయిన్ బాక్స్లో అంటుంది. ప్రతి ఒక్కడు వచ్చి కాయిన్ వేసుకుని వాడుకుని వెళ్ళిపోవాలనుకుంటాడు తప్ప తీసుకెళ్ళేవాడు ఇంట్లో పెట్టుకోవాలని అనుకోడు. అలా వివేకం లేని ఏ స్త్రీ అయినా అందాన్ని చూసి వయసున్నంత వరకు తిరిగితే ఏమవుతుందో తెలుసా, తన జీవితం అగమ్య గోచరంగా మారిపోద్దండి. అలాంటి భయంకరమైన అందాన్ని చూసిన ఒకడు చివరికి ఎలాంటోడు తన చెల్లినే కాటేశ్వడు బైబిల్లో చూస్తున్నప్పుడు యవ్వనం ఇంత ప్రమాదమా అనిపిస్తుంటుంది చూడండి. రెండో సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం, 13వ అధ్యాయం మొదటి వచనం నుండి. తర్వాత దావీదు కుమారుడకు అబ్సలోమునకు తామారునకు సుందరవతియగు సహోదరి ఉండగా, బాగా గమనించాలండి. అబ్సలోము అనేవాడు అక్కడున్నాడు, తనకు ఒక మంచి అందగత్తె అయిన చెల్లి ఉంది. ఆ చెల్లి ఏం చెప్తుందో చూడండి, దావీదు కుమారుడకు అమ్నోను ఆమెను మోహించెను. స్నేహితుల వలన సమాజం ఎలా చెడిపోతుందో, లేనిపోయిన ఆలోచన వలన ఈరోజు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకు కనువింపు కలుగుతుంది. తన చెల్లెలు అందంగా ఉండేసరికి తండ్రి ఒకడైనా తల్లులు వేరు వేరు, అందులో ఒకడు అమ్నోను. వాడు వరుసగా చెల్లెయినది తండ్రి గర్భాన పుట్టినదైన తామారు బహు అందమైనది, వయసులో ఉందండి. అలా ఉన్నవాడు కన్నేశాడు, ఎవరి మీద, చెల్లి మీద. అలా కన్నేసిన తర్వాత వాడికి ఏం జరుగుతుందో చూడండి. ఈరోజు అంటున్న సమాజం మాటలు, ఆ రోజు వాడు అంటున్న మాటలకు ఎటువంటి తేడా లేని మాటలు అక్షరసారంగా ఎలా రాయబడ్డది ఒకసారి చూడండి కిందకి 4వ వచనం.
రాజకుమారుడువైనా నీవు నానాటకు చిక్కుపోవుటకు పైవచనం మూడవచనం అమ్నోన్నకు మిత్రుడొకడుండెను అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు అతని పేరు యెహోనాదాబు యెహోనాదాబు బహు కపటము గలవాడు అసలైన వచనం మీరు చదవట్లేదు పైన వాడు చిక్కుపోయాడు అంట చూడండి తామారు కన్య అయినందున ఆమెకేమి చేయవలనైనా దుర్లాభము అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. చూసే తన కళ్ళ ముందు జరుగుతున్న అందాన్ని చూసి చివరికి చెల్లన్న సంగతి పక్కన పెట్టి ఏం చేయాలనుకున్నాడు తెలుసా? సైనించాలనుకున్నాడు. అలా అనుకున్నవాడు ఎలా అయిపోతున్నాడు తెలుసా? అన్నం తినాలనిపించట్లేదు, పడుకోవాలనిపించట్లేదు, నీళ్లు తాగాలనిపించట్లేదు. కదులుతున్న ప్రతిసారి కళ్ళ ముందు ఆకారం కనిపించేసరికి చివరికి ఎలా అయిపోయాడు తెలుసా? చిక్కుపోయాడు. అమ్రోనుకు ఒక మిత్రుడు నేను, అతడు దావీదు సహోదరుడు, సిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుపోవుట హేతువేమి, కారణమేమి? సంగతి నాకు తెలియదు అనుకున్నావా? తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అబ్సలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నాను. చూసారా, నిర్భయ కేసు జరిగింది. జాగ్రత్తగా వినండి. దేశ రాజధాని ఢిల్లీ. ఢిల్లీలో ఘోర కలి జరగడానికి ముందు ఆలోచన పలికింది ఎవడో తెలుసా? పక్కనున్న స్నేహితులు. ఎప్పుడు ఒక తప్పు జరగాలంటే ముందు ఒకళ్ళు ఆలోచన ప్రారంభమవుతుంది. వాడుకున్న ఆలోచనకి కార్యరూపమే మిగిలిన సహోదరులు చేసేది. అందరిలోనూ ఒకేసారి ఆలోచన రాదండి. తప్పు చేయాలన్న కోరిక ముందు ఒకళ్ళు పుడుతుంది, నలుగురుంటే ఒకళ్ళు పుడుతుంది. ఆ ఒక్క ఆలోచన మిగిలిన ముగ్గురికి అంటిస్తారు. ఢిల్లీలో కూడా అదే జరిగిందండి. ప్రేమ మైకంలో ఆఫీసుకి వెళ్ళి త్వరగా రావాల్సింది ఎన్నింటికి ఇంటికి బయలుదేరిందో తెలుసా? 11 అప్పటి వరకు 12 తనకి నిర్భయకి భయం లేదా? తల్లిదండ్రులు భయం చెప్పరా? ఏ మా ఆఫీస్ నుంచి లేటుకు వస్తుందంటే ఏం చెప్పిందో తెలుసా? ఆఫీసులో వర్క్ ఎక్కువైందట, ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాం కనుక లేట్ అయిందని చెప్పిందండి. చివరికి ఇతను చేసి ఈమె చేసేది ఏంటో తెలుసా? ప్రియుడితో కలిసి సంధ్య వేళ చిందులు తొక్కుతూ లేట్ అయ్యేసరికి బస్సు ఎక్కెళుతున్నప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11:30 దగ్గర అవుతుంది. అలా వస్తున్నప్పుడు మోకుమ్మడి బ్యాచ్ నలుగురు చూశారు. చూసి ఏం చేశారు తెలుసా? అప్పటికే తాగున్న ఈ దరిద్రులు కళ్ళ ముందు అమ్మాయి కనిపించేసరికి పక్కన అబ్బాయి ఉండేసరికి అడిగి చెప్పాడు ఏమన్నది, సరే నువ్వు బ్రతకాలనుకున్నావా? అయితే బస్సు దిగి మర్యాదగా వెళ్ళిపో. కాదు కూడదు, నేను హీరోనని ఏమన్నా తిరగబడ్డావు అనుకో, మెడకాయ మీద తలకాయ ఉండదు. అందుకే మర్యాదగా చెప్తున్నావు, ఉంటావా వెళ్ళిపోతావా? అంతేనండి. లవ్వని తిరిగిన వాడు, వెనక తిప్పుకున్న వాడు ఆ మాటినేసరికి అమ్మాయిని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. అంతేనండి, చిక్కింది శిలక. వదిలితారు అనుకుంటున్నారా? కామంతో కళ్ళు నెత్తికెక్కి విర్రవీగిపోతున్న వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఒకడి మీద ఒకడు పడుతూ తన సున్నితమైన దేహాన్ని గిల్లుతూ వస్త్రాలన్నీ పీకేసిన తర్వాత వాడు కోరిక తీరకపోతే ఇనప రాడ్లు తన దేహంలోకి దించేశారండి. అక్కడికే కోరిక తీరకపోయేసరికి ఏం చేశారో తెలుసా? తన యొక్క దేహాన్ని చిదుముతూ కదులుతున్న బస్సులో నుండి బయటికి గెంటేశారు. అంతేనండి, డ్రైనేజీకున్న వాళ్ళు తగిలి తల పగిలిపోయింది. దీని అంతటికి వెనక జరిగింది ఏంటో తెలుసా? లవ్ అనే పేరుతో ఆ రాత్రి వరకు నువ్వు అక్కడ ఉండకపోతే ఆ విషయం జరుగుతుందా చెప్పండి?
జరగదండి. సంధ్య వేళ ఇంటికి వచ్చేసరికి సత్ప్రవణతో వాక్యాన్ని చదువుతూ కూర్చుంటే ఈరోజు నిర్భయ యాక్ట పుడుతుందా చెప్పండి? పుట్టదు. ప్రేమ అనే మైకంలో ఏం జరుగుతుందో తెలియక రాత్రి వేళ అమ్మాయి అలా తప్పుడు నిర్ణయం తీసుకుంది గనకే కామాంధుల చేతుల్లో బలైపోయింది. కళ్ళతో ఒక్కసారి చూడండి ఆ వీడియో, నువ్వు రెడీగా పెట్టుకో. చేస్తున్నవారు ఏదో చదువు లేని వాళ్ళు అనుకుంటున్నారా? బాగా చదువుకున్న వాళ్ళండి. అలా చదువుకున్న వారు తప్పు చేసిన తర్వాత సమాజం అంతా వాళ్ళు ఒరి తీయాలని అడుగుతుంది. ఒక మాట గమనించండి, మన కడుపును పుట్టిన వాడు చెడిపోయాడంటే దానికి గల కారణం ఎవరో తెలుసా? మనమే. వాడు చెడు పనులు చేస్తున్నప్పుడు, అర్ధరాత్రి ఇంటికి వస్తున్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ అడగలేదనుకోండి, ఆ రోజే వాడు దెబ్బతిన్నాడు. ఏం రా లేట్ అయిందంటే స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి డాడీ, నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెబుతాడు. లేనిపోయిన మాటలు చెప్పిన తర్వాత బయటుండి చేస్తున్న ఆలోచనలు ఏంటో తెలుసా? ఈ పనికి మాలిన ఆలోచనలు. వాడికండి చెడు పనులు చేయట దుష్టునికి వాడిక. ఈరోజు మనిషి ఎలా ఉన్నాడో తెలుసా? మంచిగా బ్రతకడానికి బదులు చెడు ఫ్యాషన్ అనుకుంటుందండి ప్రపంచం. కళ్ళ ముందు కనిపిస్తున్న సోదరిని ఎలా చూస్తున్నాడో తెలుసా? ఒకే ఒక యాంగిల్లో చూస్తాడు. ఎలా చెరిచేయాలి, ఎలా అనుభవించాలి, చివరికి చెల్లెను కూడా వీడు ఎలా చూస్తున్నాడు తెలుసా? దావీదు గర్భాన పుట్టిన దరిద్రుడు ఎలా ఆలోచిస్తున్నాడు తెలుసా? చెల్లిని చెరిచేయాలనుకున్నాడు. దానికి ఆలోచనిస్తున్నది ఎవడు? ముఖ్య స్నేహితుడు. ఏమనిస్తున్నాడు తెలుసా? సందర్భంగా చదవద్దు. ఏమనిస్తున్నాడు తెలుసా? నీ చెల్లెల మీద నీకు ఇష్టం కలిగిందా? అయితే ఒక ఐడియా ఉంది నా దగ్గర, నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఏ ఆఫర్ కావాలో చెప్పు అని చెప్పిన తర్వాత వాడు ఏమిస్తున్నాడో తెలుసా? ఇదిగో నీ చెల్లెలు నువ్వు అనుభవించాలనుకుంటే నీకు బెస్ట్ సజెషన్ ఒకటి ఇస్తా. నీవు ఆల్రెడీ నువ్వు సిగ్గిపోయి ఉన్నావు కదా. సిగ్గుతో సిగ్గిపోయి ఉన్న నీవు నువ్వేం చేస్తావంటే, నీకు ఆహారం కావాలని నీ తండ్రి అయినా దావీదుకు చెప్పు. బలం ఉడికిన నేను బలం తెచ్చుకోవడానికి నా సహోదరి అయిన తామారును పంపి మంచి వంటకాలు చేసి నాకు పంపమని, నీ గది దగ్గరికి రమ్మని నీ తండ్రికి చెప్పని లేనిపోని దుష్టపు ఆలోచన స్నేహితుడు ఇచ్చాడండి. అంతే, ఈ ఆలోచన నెరవేర్చాడు. తెలియని అమాయకురాలు అన్నే కదా అని ఏం చేసిందో తెలుసా? వంట చేసుకుని నట్టింటిలో వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? వాడు ఏమన్నాడు తెలుసా? వంట వద్దు కానీ నాకేం కావాలో తెలుసా? నీ చెంత కావాలి. తెచ్చిన ఆహారాలు నాకు అవసరం లేదు, నీ అవయవాలతో నాకు పనుంది. రా చెల్లి అని పిలుస్తాడండి ఆ సందర్భం. చెల్లి అని పిలుస్తూ దేనికి పిలుస్తున్నాడు తెలుసా? చేయించడానికి పిలుస్తున్నాడు. ఏం చేయాలి చెప్పండి వీడిని? అలా పిలుస్తున్న వాడు తన యవ్వన జీవితం కళ్ళ ముందు కదులుతున్నప్పుడు ఆ స్త్రీ విలవిల్లాడిపోయిందండి. ఎలా విలవిల్లాడిపోతుందో, తన గోడు ఎలా ఇనిపించుకుంటుందో 11 వచ్చి నుంచి చూడండి. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అంతటా ఆమెను పట్టుకొని, నా చెల్లి చూసారు, నా చెల్లి రమ్ము నాతో శయనించుమని చెప్పగా ఆమె, నా అన్న నన్ను అవమానపరచకము, ఎలాగు చేయుట ఇశ్రాయేల్ అనగా దేవుని పిల్లలైన మనకు తగదు, ఇట్టు జార కార్యము నువ్వు చేయవద్దు, నా అవమానము నేను ఎక్కడ దాచుకుందును. చూసారా,
ఈ అవమానం ఎక్కడ దాచుకుందను? నీవే ఇలా చేస్తే రక్షణ కల్పించిన వాడే నా మీద కాటయ్యాలని చూస్తే నేను ఏమైపోనా అన్నా అని పిలిచిన వదలలేదండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గర్భాన పుట్టిన వాడే చెల్లిని చెరి చేయాలనుకుంటున్నారంటే ఈరోజు కళ్ళబొళ్ళు కబుర్లు చెప్తున్నారు కొంతమంది. ఏమా వాడితో తిరుగుతున్నావు అంటే ఏం చెప్తుంది మనకి ఇంటికి వచ్చి? ఫ్రెండ్ డాడీ. ఎందుకు మీరు అలా అనుమానం పడుతుంటారు? ఫ్రెండ్ ఇంకో విషయం చెప్పమంటారా? అన్నా అని పిలుస్తుంది మన ముందు ఎవరిని? ఎవరినండి? గర్భాన పుట్టిన వాడే కాటయ్యాలని చూస్తున్నప్పుడు ఎవడో పరాయి వాడిని తీసుకొచ్చి అన్నా అని చెబుతుందంటే ఆ రోజు జోడు తీసుకొట్టేయాలండి. మగోళ్ళతో స్నేహం ఏంటి నీకు అని అడగాలి తండ్రి. ఆడవాళ్ళు చచ్చారా? మీ అమ్మ చచ్చిందా? స్నేహం చేయడానికి ఇంకెవరు లేరా? పురుషులే నీకు నచ్చారా? జోడు తెగుద్ది అని చెప్పాలి. చెప్పారా? అన్న తమ్ముడు బావమరిది అది ఇది లేనిపోని కలిసిరి జీవించిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? అన్న ఇడే వాడే చివరికి చరిచేంత వరకు నెత్తిన సెంగేసుకున్నంత వరకు అర్థం కాదండి. గర్భాన పుట్టినడు అండి, ఎవడు పయ్యోడు కాదు వీడు. గర్భాన పుట్టిన వాడే చెల్లిని ఎలా చూస్తున్నాడంటే ఈరోజు ఏ బంధం లేనివాడు, రక్త సంబంధం లేనివాడు అన్నా అని చెబుతున్నట్టు నువ్వు ఎలా నమ్ముతున్నావయ్యా? నేను అమాయకుడిని చేస్తుంది. చెల్లి అని ఇంటికి తీసుకొచ్చి దేన్నో చూపిస్తున్నంటే నువ్వు నీ కొడుకుని ఎలా నమ్ముతున్నావు? వాడు మాయగాడు. లేనిపోని మంచి బంధాలు చూపిస్తూ లోకపు కోరికలు తీర్చుకుంటున్న వారిని ఏమనాలి చెప్పండి? ప్రతి అడ్డమైన స్నేహితుడు ఏమని సలహాలు ఇస్తాడో తెలుసా? చెయ్యరా, ఎవడు చూసొచ్చాడో, జరిగిన తర్వాత చూసుకుందాం. ఏం చేస్తారో? మహాశిక్ష వేస్తారో, ఒక 2 సంవత్సరాలు ఉంటాం బయటకు వస్తాం. శిక్ష అనుభవించినా కానీ అది ఏ రోజు? అదే కదా సమాజానికి చెప్పేది. జైలుకి వెళ్ళినవాడు హీరో, తప్పు చేసిన వాడు హీరో. ఏంటి సినిమా స్టోరీస్ అవే కదా. బయటకు వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడు తెలుసా? నరికేసి లోపలికి వెళ్ళొచ్చాను, నేను నరికేయడం పెద్ద సంగతి ఏమి కదా అని విలన్తో డైలాగ్ చెప్తుంటాడు. ఎవరు? హీరో. అది చూసి మనం ఏం చేస్తున్నాం చెప్పనా? మా హీరో డైలాగ్ చెబితే హాల్ అంతా కేకలు. ఇలాంటి డైలాగులతో విర్రవీగిపోతున్న సమాజం అంతా ఏమనుకుంటుందో తెలుసా అండి? తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తానని అనుకోదండి. ఏమనుకుంటుందో తెలుసా? నేను హీరోయిజం చేస్తున్నాను అనుకుంటాను. అలా చేస్తున్న వారంతా చివరికి ఏం జరుగుతుందో తెలుసా? ఆ కోరిక తీరిన తర్వాత ఆ అమ్మాయికి ఎలాంటి శ్లోకం మిగులుతుందో కింది వచ్చిన చెప్తాడు చూడండి. 14 అతడు నన్ను పోనీక నన్ను నీకు ఇయ్యకపోడు, ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసాను, అవమాన పరిచి ఆమెతో సైనించను. అమ్నోను బాగా చూడాలని, అమ్నోను ఇలా చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికముగా ద్వేషము పుట్టి అది వరకు ఆమె ప్రేమ ఏ పదం వాడుతున్నాడు చూడండి, ప్రేమించిన దానికంటే మరీ ఎక్కువగా ఆమెని ద్వేషించి. అదే జరుగుతుందండి చివరికి. అందేంత వరకే ఆకలి, అందిన తర్వాత ఉండదు. 5 ఇళ్ళు నోట్లోకి వెళ్తుంది అనుకోండి, ఆహారం విలువ తెలుస్తుందా? తెలియదండి. దూరంగా ఉన్నంతసేపు అందంగా కనబడుతుంది, దగ్గరకు వచ్చి నీ కోరిక తీరిన తర్వాత ఏమనిపిస్తుందో తెలుసా? విరక్తి కలుగుతుంది. అదే చేస్తున్నాడు చూడండి. తన చెల్లి దగ్గరకు వచ్చిన తర్వాత తన అందాన్ని చూడాలనుకున్న వాడు అందాన్ని చూసిన తర్వాత చివరికి ఏం మిగిల్చాడు తెలుసా? కన్నీళ్ళు మిగిల్చాడండి. ప్రతి అమ్మాయికి అబ్బాయికి మిగిలేవే. ఈరోజు ఇంకొక కేసు జరిగింది మీకు తెలుసు, అంతకుముందు యాసిడ్ దాడి కానీ క్లాస్ రూమ్లో నరకడం కానీ. ఎందుకయ్యా ఎలా చేసావంటే వాడు చెప్పిన స్టూడెంట్ చెప్పిన కథ ఏంటో తెలుసా? ఎందుకు నువ్వు అలా చంపేస్తావు అమ్మాయిని అడిగితే, ఆయుష్ హత్య కేసులో కానీ అంతకుముందు జరిగిన కేసులు కానీ అడిగితే ఏం చెప్తున్నాడు తెలుసా? ఫస్ట్ ఇయర్లో నన్ను లవ్ చేసేది, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నన్ను మర్చిపోయింది. ఫస్ట్ ఇయర్ నన్ను లవ్ చేసిన అమ్మాయి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నన్ను పట్టించుకోకుండా వేరే ఒకరితో తిరుగుతున్నప్పుడు నేను చూడలేక తట్టుకోలేక ఏం చేశానో తెలుసా? ఏట కొడవలతో నరికేశాను అన్నాడు. ప్రేమ వెనక జరుగుతున్న రక్త చరిత్ర, ప్రేమ అనే పేరు. ఎందుకయ్యా ఎలా చేసావు అంటే
ఎవరితోనో తిరుగుతున్నప్పుడు నన్ను ఎలా చూస్తూ ఊరుకోమంటో నన్ను ప్రేమించనని చెప్పింది. నా పక్కన వచ్చిన కబుర్లు చెప్పింది. లేనిపోనివన్నీ చెప్పి ఇంకొకటితో తిరిగితే నన్ను ఎలా చూడమంటో. అందుకే యాసిడ్ పోసేసాను. మరొకడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక తప్పు జరిగిందంటే ఖచ్చితంగా ఇద్దరిది తప్పు ఉంటుంది. ఒక పురుషునిది 80% తప్పు ఉంటే అందులో కనీసం 20% అయిన అమ్మాయిది తప్పుంటుంది. దీపిక పదుకొని తెలుసా, పదుకొని నించోనే పేరు చూసారు దరిద్రం, బాలీవుడ్ నటి. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసండి, ఏమని చెప్పిందో తెలుసా, నేను ఫలానా వ్యాపార వ్యక్తితో డేటింగ్ చేశానని చెప్పింది. డేటింగ్ కాదు, ఏంటి డేటింగ్? డేటింగ్ అంటే ఏంటో తెలుసండి, పెళ్ళి కాకక మునిపే వేరొక పురుషునితో తిరగటం. పచ్చిగా చెప్పుకోవాలండి, ఒళ్ళు ఎక్కువైతే డైటింగ్ చేస్తారు ఒళ్ళు తగ్గించడానికి, ఒళ్ళుకు కొవ్వు పడితే డేటింగ్ చేస్తున్నారండి. ఏంటండి మరో క్యాడ్ వస్తున్నారు టీవీలో ఏంటో తెలుసా, ఈరోజు రాహుల్తో డేట్కి వెళ్తాను స్పెషల్గా కనిపించాలంటే ఏం చేయాలి? చూసారా గ్లామర్. అందుకే మీరు ఈ ఫేస్ క్రీమ్ ఇంత డైరెక్ట్గా సెన్సార్ కూడా ఉన్నా కానీ ఇలాంటి యాడ్లు వస్తుందంటే సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉందో మీరు చూడాలి. రాహుల్తో డేట్కి వెళ్తుందంట స్పెషల్గా కనిపించాలంటే ఏం చేయాలట? ఇలాంటి సమాజంలో ఉన్న ఇలాంటి నీచ కార్యాలు మన పిల్లలు చూస్తున్నప్పుడు ఏమనుకోవాలండి? కానీ బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాన్ని చూస్తున్నప్పుడు ఈరోజు సమాజం వాళ్ళని అందుకోలేదనిపిస్తుంటుందండి. అలాంటి స్త్రీ ఒక ఆమె ఉంది బైబిల్లో. ఆమెను చూస్తున్నప్పుడు, ఆమె యొక్క కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ఎంత గొప్ప స్త్రీమూర్తి బైబిల్ ప్రకారం దేవుని ఊహల్లోనికి వెళ్ళిపోయిందా అనుకున్నప్పుడు మనకు ఎలా ఉంటుందో చూడండి. నాయదు పత్రుల గ్రంథం 11వ అధ్యాయం, నాయదు పత్రుల గ్రంథం 11వ అధ్యాయం 36వచనం నుండి, నాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వచనం నుండి, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము, యెహోవా నీ శత్రువులైన అమోరీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతను తన్ను మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను ఇడుము, నేనును నా సెలకత్తులను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గురించి ప్రాలాపించదన్న తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చిన గనుక ఆమె తన చెల్లికత్తులతో కూడా పోయి కొండ మీద తన కన్యత్వమును గూర్చి ప్రారంభించిన ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ 2 నెలల తర్వాత అంతమున తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చెప్పున ఆమెను చేసును ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు. చూసారు ఏంటండి అమ్మాయి, తండ్రి కోరుకున్నాడంట పరలోకపు తండ్రి కోరికను నెరవేర్చాలనుకున్నాడు. ఏమనుకున్నాడు, అమోరీని చంపి నేను జయించి వస్తున్నేసరికి నా కళ్ళ ముందు ఎవరైతే కనబడ్డారో దానిని నీకు బలి ఇచ్చేస్తాను తండ్రి అని యెహోవాకి మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్న యువత ఇంటి గుమ్మంకి వచ్చేసరికి కళ్ళ ముందు ఎవరు కనబడ్డారు తెలుసా, కన్న కూతురు కనిపించిందండి. అలా ఒకగానొక కూతురు కనిపించేసరికి వచ్చేసరికి ప్రాలాపిస్తున్నప్పుడు ఏమని అనుకుందో తెలుసా ఆమె, ఎందుకు తండ్రి నువ్వు ఏడుస్తున్నావు అని అడిగితే ఏమని చెప్పాడు తెలుసా, ఫలానా కోరిక నేను కోరుకున్నాను ఆ బలిలో నువ్వే బలవుతావు తల్లి అనగానే ఏమన్నాదో తెలుసా, నీ కోరిక చొప్పున జరగనివ్వు తండ్రి. అయితే ఒకటి, నా కన్యత్వం నిమిత్తం 2 నెలల వరకు నాకు గడువు. ఎందుకు తెలుసా, నా కన్యత్వమును గురించి నేను ప్రాలాపిస్తాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఇస్రాయేల్ స్త్రీలలో ఏ స్త్రీ అయినా పెళ్లి కాకుండా పిల్లలను కనకుండా చనిపోయిందంటే దానికి అవమానం. అలాంటి అవమానం నాకు జరుగుతుందని పిల్లలు కనకుండా నేను చనిపోతానని ఏం చేసిందో తెలుసా, 2 నెలలు ఏడ్చిన తర్వాత తండ్రి ముందుకు వచ్చి ఏం చేసిందో తెలుసా, చివరికి తన ప్రాణాన్నే ఇచ్చేసిందండి. ఏంటండి అమ్మాయి, చిన్న వయసులోనే వయసున్న కాలంలోనే కోరికల కొరకు ఆలోచిస్తున్నా కోరికలన్నీ పక్కన పెట్టి
చివరికి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి చివరికి ఏమి ఇచ్చేసిందో తెలుసా? ప్రాణాన్ని ఇచ్చేసిందండి. ఆలోచించండి, అంధగత్తి అంటే ఎవరో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగినది, విశ్వాసం కలిగినది. అదండి అందం అంటే. అందం అనేది మాటల్లో కనబడాలి, అందం అనేది అనుకూలలో కనబడాలి, అందం అనేది విశ్వాసంలో కనబడాలి, లేనిపోని కార్యక్రమాల్లో కనబడితే చివరికి మన జీవితం అగమ్య గోచరంగా మారిపోద్ది. తన జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆ చిన్న వయసులో ఎలా ఆలోచిస్తుందని ఎప్పుడు ఎన్నిసార్లు ఆ సందర్భం చదువుతున్నా విచిత్రం అనిపిస్తుంటుంది అండి. బలైపోయింది దేవుని కొరకు. ప్రేమ మాయని చెప్పలేదు, తండ్రి నేను ఎవరినో ప్రేమిస్తున్నాను, దయచేసి నువ్వు ఎలాంటి కోరికలు తీసుకోవద్దని ఏమనలేదండి. ఏముందో తెలుసా? నీ తండ్రి ప్రేమ కన్నా నాకు ప్రేమ ఏమి ఎక్కువ కాదు, అందుకే నా ప్రాణాన్నైనా తీసేసుకుంది. ఆ తర్వాత మరొక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరో తెలుసా? బాగా వినాలి ఇక్కడ నుండి. బలవంతుడు, సింహాన్ని సైతం ఒంటి చేత్తో మట్టి గరిపించేవాడు, చివరికి సింహం మీదకు వచ్చేసరికి దాన్ని రెండు దవడలు చీరేసేవాడు, ఫిలిస్తీన్ల గుండెల్లో గుబులు పుట్టించేవాడు, బలవంతుడు, వీరుడు, నక్క దవడతో 1,000 మందిని ఒకే రోజు చంపేసేవాడు. అలా చంపేసేవాడు ఏం చేశాడో తెలుసా? సింహాన్ని జయించాడన్నమాట మీకు చిన్నగా కనపడుతుందేమో, ఒక్కసారి సింహం మీదకు వస్తే ఎలా ఉంటుందో మీకు గుర్తు చేస్తాను. జాగ్రత్తగా ఢిల్లీలో ఏం జరిగింది మొన్న? ఏం జరిగింది? ఫోటో దిగడానికి పైకి ఎక్కడంట, కాలు జారి కింద పడ్డాడంట. ఆ తర్వాత వచ్చి ఏం చేసింది? అది ఫోటో తీసింది. అడికి ఏందిరో ఫోటో తీస్తున్నావు, నాలుగు వచ్చేవింది అనగాని కుక్క పిల్ల ఎలా ఊగుతున్నాడండి. ఏం చేస్తుంది అండి ఇక్కడ? ఎంత తెలుసా? 200 కేజీలు. అది ఈడెంత? ఎంత? 40 కేజీలు కూడా లేడు. అంతే, కంఠం పట్టుకుంది, జరజర ఈడ్చుకుంటూ మొక్కల్లో తీసుకెళ్తున్నప్పుడు పక్కన ఉన్న ప్రతి ఒక్కరు బాబోయ్ అన్నారు తప్ప ఎవడో దాని దగ్గరికి వెళ్ళి తీసుకురాలి. ఈ విషయం మీకు గుర్తుంటే, పులిని చూస్తేనే ఢిల్లీ ఎంత గజగజలాడితే పులికి సింహాన్ని చూస్తే ఏంటో తెలుసా? ఇది నీకు అర్థమైందా? పులిని చూస్తే మనకు భయం, పులికి సింహాన్ని చూస్తే భయం, టెర్రర్ దానికి అక్కడ ఉండదండి. సింహం వచ్చేసరికి పులులు ఏటాడతాయి, సింహాలు వచ్చి తింటాయి. చూడండి డిస్కవరీ, కష్టపడి రేసులో వెళ్ళి వెళ్ళి చిరుతలు ఆహారాన్ని పట్టుకుని వచ్చిన తర్వాత శివంగి వచ్చేసరికి ఆహారాన్ని వదిలి వెళ్ళిపోతే వచ్చి ఒక్కసారి గాండ్రిసిందంటే అడివంతా గీ వంటది. అక్కడ ఆహారాన్ని వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు రాజుగారు ఎడ్జాగా తింటారు. ఎవరు? సింహం. అలాంటి సింహాన్ని ఏం చేశాడు తెలుసా? సీరేశాడు. చూడండి కళ్ళతో ఒక్కసారి సింహాలు ఏటేస్తాయి ఎలా ఉంటాయి ఒక్కసారి కళ్ళతో చూడండి. ఆ తర్వాత సంశోను బలం ఏంటో మీకు అర్థమవుద్ది. అది ముందు ఓపెన్ చేసుకో. అవి వెళ్తుంది.
ప్రార్థన చేసుకుందాం అండి. పరలోకమందున మా తండ్రి, నీ వాక్యాన్ని అందించాలన్న ఆశతో కష్టాన్ని భరించి ఆరోగ్యాన్ని త్యాగం చేసి నీ మనసును సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో నీ పిల్లలైన మేమంతా ఎలాంటి మనసు కలుగున్నామన్న సంగతి మీకు తెలుసు. ఈరోజు కూడా మహాజ్ఞానపు సంగతులు మాకు నిపించి యవనపు జీవితంలో మీ ఘనతను యేసులో జీవించడానికి సహాయం గురించి నశించిపోతున్న సమాజాన్ని వెతికి రక్షించి చివరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తు వలె అనేక మందుకు సువాసనగా ఎదజల్లడానికి ఈరోజు ఈ సభను కూడా జరిగిస్తారని ఆశిస్తాను. మిగిలిన మాటలకు మేము వెళుతుండగా మీ గ్రంథంలో ఎలా అయితే అర్థం కావాలని ఇష్టపడ్డాను అలానే అర్థం చేసుకుని అనేక మందికి ఈ సంగతులు వినిపించి దాని ప్రకారం బ్రతకడానికి సహాయం ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు అయిన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలండి. జరిగిన సభను బట్టి, జరుగుతున్న విషయాలను బట్టి, జరిగిన మీ కళ్ళ ముందు జరిగిన సహోదరుని బలహీనతను బట్టి, ఒక మంచి భావంతో కూడిన పౌలు యొక్క ఆవేదనతో కూడిన ఒక వచనాన్ని దయచేసి చూద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి దేవుడు రాసిన గ్రంథంలోని ఆ మాటను మీరు చూడాలనుకుంటున్నాను. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. పదకొండవ అధ్యాయం 27వ వచనం దయచేసి చదవండి. ప్రయాసముతోను, కష్టములతోను, తరుచుగా జాగరములతోను, ఆకలి దప్పులతోను, తరుచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిమి, ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఆ మాటకు అర్థమేంటి చెప్పండి. మేసాలు మెలేసి గుర్రం ఎక్కితే బాలుడు మొదలుకున్న వృద్ధిని వరకు వెన్నులో వణుకు పుట్టించేవాడు పౌలు. అలాంటోడు క్రీస్తును తెలుసుకున్న తర్వాత సౌమ్యుడిగా మారిపోయి తన జీవితంలో తన హోదా కన్నా క్రీస్తు యొక్క శ్రమనే జీవించాలని కంకణం కట్టుకున్న పౌలు రాజ అధికారంతో రాజుల గృహాలలో రాజరకు వ్యవస్థలో ఉన్న పౌలు క్రీస్తును తెలుసుకున్న తర్వాత తరుసుగా ప్రయాసంతోనూ క్రీస్తుల మీదకి తిరగబడమన్నాడో ప్రేమన మైకులో మోహించే మైకులో ఎలా మారిపోయాడు తెలుసా? దేవుడిచ్చిన రహస్యమైన బలాన్ని చేతులారా తుంజేసుకున్నాడు, 2 కళ్ళు పొగడేసుకున్నాడు. ప్రతి దినదినం మాటల చేత నొప్పించేసరికి చూడలేక ఏమనుకున్నాడు తెలుసా? ఒకరోజు చావాలనుకున్నాడు. అలాంటి వాడు, సింహాన జయించిన వాడు, అమ్మాయి వ్యామోహంలో పడేసరికి ఎలా మారిపోయాడు తెలుసా? ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చేసాడండి. అంటే దీనంతటికి జరుగుతున్న కారణం ఏంటో తెలుసా? వ్యామోహంలో ఉన్న ప్రేమ అండి. పసితనం నుంచి గుండెల మీద పెంచుతూ గోరుముద్దలతో పెంచిన కన్న తండ్రి ప్రేమ గుర్తురాదు. కానీ తల్లి కొంగుసాడునుంటున్న కూతురు వయసెచ్చేంత వరకు, సీర కట్టించేంత వరకు తల్లి చూపిన ప్రేమ గుర్తురాదు. కానీ ఎవడో మధ్యలో వచ్చాడంటే వాడు ప్రేమ కొరకు చివరికి చచ్చిపోతాడ. ఏంటండి ప్రేమ? భక్తులు సైతం ప్రేమ మాయలో పడి ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఈరోజు యువత చనిపోవడం పెద్ద సంగతి ఏం కదండి.
ప్రేమ అనే అర్థం ఈ ప్రపంచానికి తెలియదు. అసలు ప్రేమ అంటే ఏంటో, ఎలా ప్రేమించాలో, సమాజానికి నిజమైన ప్రేమ ఏంటో క్రీస్తు జీవించాడండి. చెబుతున్న జాగ్రత్తగా వినండి. మదర్ తెరీసా తెలుసు కదా అందరికీ, యుగోస్లావియాలో పుట్టింది, కలకత్తా వచ్చింది, నిర్మల హృదయని నిర్మించింది, భారత పౌరసత్వాన్ని పొందింది. ఆ తర్వాత నోబెల్ ప్రైజులు మొదలుకొని శాంతి బహుమతుల వరకు ఎన్నో స్వీకరించింది. ఎందుకు మదర్ తెరీసా అంత ఎత్తుకు ఎదిగిందో తెలుసా? లవ్. ఆమెలో ఉన్న ప్రేమ ఎలా ఉందో తెలుసా? ఒకరోజు బడా బాబుగా ఉన్న కలకత్తాలో ఒక వ్యాపార వ్యక్తి దగ్గరికి ఒకరోజు వెళ్ళిందండి. అలా వెళ్ళిన తర్వాత, నిర్మల హృదయం నిర్మించడానికి నాకు ఒక స్థలం కావాలి, మీకు కలకత్తాలో అనేక స్థలాలు ఉన్నాయి కదా, కోల్కత్తా లేటెస్ట్ నేను, ఈ కోల్కత్తాలో ఉన్న ఒక ప్రాంతం నాకు కావాలి, అక్కడ అనాథ పిల్లల కొరకు నేను ఆశ్రమాన్ని నిర్మిస్తానని తన ఇల్లు అడిగినప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? అనాథ పిల్లల కొరకు ఆశ్రమాన్ని నిర్మిస్తావా? అయితే నీకు శక్తి తన దగ్గర రాని పిలిచాడండి. పిలిచిన తర్వాత రెండు చేతులు మహాతల్లి ఇలా పెట్టేసరికి రెండు చేతుల్ని ఏం చేశాడు తెలుసా? ఉమ్మేశాడు. ఆ రెండు చేతులు ఉమ్మేసిన తర్వాత వాడి కాండ్రగిచ్చి ఊచిన తర్వాత ఏముందో తెలుసా మదర్ తెరీసా? ఇది నాకు, నాది పిల్లలకి ఏదైనా అడిగిందండి. అంతేనండి మారిపోయాడు. ఇలాంటి మంచిదాన్నా నేను అవమానించను, కళ్ళ ముందు కాండ్రగించి ఊసినా ఇది నాకంటుంది అయినా సాత్వికంతో ఆ నాది పిల్లలకి ఏదైనా అడుగుతునేసరికి ఆ విధానం చూసేసరికి మోకరించి ఏం చేశాడు తెలుసా? తనకున్న స్థలాన్ని రాసి ఇచ్చేసాడు. అక్కడే కట్టింది ఏంటో తెలుసా? నిర్మల్ హృదయ. మారిపోయిందండి. ఎక్కడదండి ఆమెకు ఆ ప్రేమ? క్రీస్తులు చూసింది. భారతదేశానికి తెలియని రహస్యం ఏంటో తెలుసా? క్రీస్తులోని ప్రేమ ఏంటో ఆమెకు బాగా తెలిసింది. వృద్ధుల కోసం చూస్తున్న ఆమె చివరికి ఎలా మారిపోయిందో తెలుసా? ఇండియాలో ఉండి ఫారెన్ కంట్రీస్లో వచ్చిన ఈమె ఇండియాలో ఉండడం ఏంటి, ఇంత పేరు తెచ్చుకోవడం ఏంటి అని ఒకరోజు ఒకటి చంపడానికి బయలుదేరాడు. తీసుకున్న తుపాకీ తీసుకుని బయలుదేరడానికి వెళ్ళి తన ఇంటి ముందు నించుని కిటికీ గుండా చూస్తున్నాడు. ఎప్పుడు బయటకు వస్తుందా, ఎప్పుడు చంపేద్దామా? అలా చూస్తున్నప్పుడు వాడు గమనిస్తున్నప్పుడు సోఫాలో ఒక ముసలి తాత కూర్చున్నాడు. ఆ తాత కూర్చుని వాంతులు చేసుకుంటున్నాడు. ఈ దృశ్యాన్ని అంతా వీడు చూస్తున్నాడు. ఎప్పుడు బయటకు వస్తుందా, ఎప్పుడు కాల్చేద్దామా? అలా చూస్తున్నప్పుడు ఆ తాత ఏం చేస్తున్నాడు తెలుసా? తిన్న అన్నం అరగపోయేసరికి వాంతులు చేసుకుంటున్నాడు. ఇదంతా వీడు చూస్తున్నాడు. ఎందుకు? మదర్ తెరీసాని ఎలా అయినా చంపాలి. అలా కిటికీ గుండా వాడు చూస్తున్నప్పుడు మదర్ తెరీసా ఆ తాతయ్య దగ్గరికి బాత్రూంలోకి, తాతయ్య దగ్గరికి బాత్రూంలోకి తిరుగుతుంది. ఏంటి ఎలా తిరుగుతుంది? నిలకడ లేకుండా ఎలా తిరుగుతుంది అని గమనించడం వల్ల గమనించేసరికి ఏం చూశాడు తెలుసా? వాంతి చేసుకుంటున్న వాంతిని దోసులతో పడుతుందంట. రెండు దోసులతో పట్టి ఆ దోసుల్లో కక్కిన ఆ వాంతిని తీసుకెళ్ళి బాత్రూంలో పోస్తుంది, కడుగుతుంది, మరలా తెస్తుంది, దోసులతో పట్టుకెళ్ళి మరలా కడుగుతుంది. అంతేనండి వాడు మారిపోయాడు. ఇలాంటి మహారీరాలన్న, ఇలాంటి మహాతల్లినా నేను చంపడానికి వచ్చాను, ఛీ నా బ్రతుకెందుకు, ఇలాంటి ఆమెను చంపితే నాకు పుట్టగతులు కూడా ఉండవనుకున్నాడు. అంతేండి లోపలికి వెళ్ళి కన్నీరు మున్నీరై, అమ్మా నేను చంపడానికి వచ్చానంటే వాడిని ఏం చేస్తుంది తెలుసా? అవునా నాయన అని వాడిని హత్తుకునేసరికి వాడి కన్నీరు ఆ రోజు మనం చూస్తే మనకి గుండె కరిగిపోతుంది. అలా ఉన్నవారిని అనేక మందిని మార్చేసింది తన ప్రేమ చేత. అందుకే ప్రపంచం అంతా తన ఏముందో తెలుసా? మదర్ అంది, అమ్మా అని పిలిచిందండి. ఈ తత్వం ఎక్కడదో తెలుసా? క్రీస్తుది. సమాజాన్ని చూసినప్పుడు సమాజానికి ప్రేమ ఎలా నేర్పాలో, ప్రేమ అనే మాయలో తూలుతున్న వాడికి నిజమైన ప్రేమ ఏంటో చూపించడానికి వచ్చాడండి. యేసుక్రీస్తు కూడా ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ విషయం మీకు తెలుసా? విచిత్రంగా ఉందా? చెబుతాను జాగ్రత్తగా వినాలి. డావిడ్స్ కూడా తెలియని రహస్యం ఇది. యేసుక్రీస్తు కూడా ఒక అమ్మాయిని లవ్ చేసాడు. ఆ అమ్మాయి బహు సుందరమైనది అనుకుంటున్నారా? కాదు, చెడిపోయిన స్త్రీ. ఎంతగా చెడిపోయిందో తెలుసా? చూడడానికి కలంకంతో అసహించుకునే పరిస్థితుల్లోనికి ఆ అమ్మాయి దిగజారిపోయింది. అలా దిగజారిపోయిన అమ్మాయిని లవ్ చేసాడండి. ఎంతగా లవ్ చేశాడు తెలుసా?
ప్రాణం ఇచ్చేంతక. ఎవరా అమ్మాయి చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి. స్త్రీలారా, ప్రభువునకు వలె సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరసయున్నలాగున పురుషుడు భార్యకు శిరసయున్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడయున్నాడు. సంగము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలను. దాంపత్య జీవితం కోసం పౌలు మాట్లాడుతూ, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించను. ఈ సంఘమే కన్యకైన సంఘం వధు. ఎంతగా చెడిపోయింది చెప్పండి సంఘం? పనికి మాలిన దానిగా మారిపోయిందండి. ఎప్పుడు లవ్ ఎలా పడుతుందో తెలుసా? తన ఆకారం బాగుండాలి, తన క్యారెక్టర్ బాగుండాలి, వెనకున్న ఆస్తులు బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు ప్రతి ఒక్కడు అమ్మాయి లవ్ చేయాలనుకుంటాడు. కానీ నిజమైన లవ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆకారం లేకపోయినా, క్యారెక్టర్ లేకపోయినా, తన కళ్ళ ముందు చూడడానికి అసహ్యంగా ఉన్నా నిజంగా లవ్ చేసేవారు ఈరోజు సమాజంలో ఉన్నారా? లేరు. అది క్రీస్తుని చూడు. సంఘాన్ని చూస్తున్నప్పుడు సంఘం కళంకంతో నిండిపోయిందండి. వ్యభిచారం చేసే స్త్రీగా కనిపించింది. అలా చూస్తున్నప్పుడు స్త్రీని, తన ప్రేమించిన అమ్మాయిని ఎలా చూడాలనుకున్నాడు తెలుసా? అనగా సంఘాన్ని ఎలా చూడాలనుకున్నాడు తెలుసా? పవిత్రమైన కన్యగా మార్చాలనుకున్నాడు. బాగున్న దానికోసం ప్రతి ఒక్కడు ప్రాణం పడతాడండి. బాగోలు లేని దానిని బాగు చేసి చివరికి ఉదక స్నానం చేత తన శుభ్రపరిచి ఏం చేశాడో తెలుసా? తన ఎదుట పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంగమగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని. చూసారా ఎలా ఉన్న దాన్ని ఎలా మార్చేస్తున్నాడో చూడండి. చెడిపోయిన దాన్ని, కళంకమైన సంఘాన్ని, సమాజం అసహించుకునేలా ఉన్న దాన్ని ఎలా మార్చేస్తున్నాడో తెలుసా? అందమైన దానిగా మార్చేసాడండి. తన వాక్యంతో, తన ప్రేమతో సమాజాన్ని ఆకర్షించి తన సంఘం కొరకు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ప్రాణం పెట్టాలనుకున్నాడు, పెట్టాడు. ప్రేమించిన స్త్రీ కొరకు కళ్ళ ముందు నిలబెట్టుకొని అంటే ఎప్పుడు భార్యను ఎలా చూడాలనుకుంటాడో తెలుసా? ఏ పురుషుడైనా నా భార్య కన్నా నాకెవరు అందంగా కనబడకూడదు అనుకుంటాడు. అవునా కదా? అవును. యేసుక్రీస్తు కూడా అలానే అనుకున్నాడండి. నేను ప్రేమిస్తున్న సంఘమైన స్త్రీ ముందు, నా ప్రియురాలు ముందు దీనికన్నా అందంగా ఈ లోకంలో ఎవరూ ఉండకూడదు అనుకుంటాడు. అలా అనుకున్న దాని కొరకు ఏం చేశాడు తెలుసా? చివరికి ప్రాణాన్నే ఇచ్చేసాడండి. వయసు ఎంత తెలుసా? 33.5 సంవత్సరాలు. అలా ప్రాణం పెట్టినవాడు ప్రేమ ఏంటో సమాజానికి నేర్పించాడు. ఆ ప్రేమను చూసిన మదర్ తెరీసా ఈ రోజుకి అందరికీ తల్లిగా మారిపోయింది. మన గాంధీ చిన్న చిన్న సూత్రులు వాడాడండి. నేను కుడి చెంప మీద కొట్టిన వాడికి ఎడమ చెంప చూపండి, ఒకే మాట చెప్పాడు, ప్రపంచంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చేసింది. ఒక్క మాట అన్నందుకే భారతదేశానికి స్వతంత్రం వస్తే, క్రీస్తు అన్న అన్ని మాటలు సమాజానికి జీవిస్తే సమాజం అంతా ప్రేమతో నిండిపోతుంది. అదండి ప్రేమ అంటే. సాటి సహోదరుని ప్రేమించాలి, సాటి సహోదరుని మనిని తల్లిలా చూడాలండి. చూసిన దాన్ని ఎలా నిలబెట్టాలనుకోవాలి తెలుసా? వాక్యంలో ఎదిగేలా చూడాలి, తన క్యారెక్టర్ మార్చాలి. తను చూస్తున్నప్పుడు సమాజం అంతా నివ్వెరిపోవాలి. అలా ఉన్నవారికి మనకు ఎలాంటి ఆజ్ఞ ఇచ్చాడు చూడండి. మొదట యోహాన పత్రిక, యోహాన గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాన రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులై ఉన్నాం. ఇదే నిజమైన ప్రేమ. చూసారు
ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టింది. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందో తెలుసా? ప్రేమకు అర్థం తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఎలా ప్రేమించాలో తెలుసా? తన రక్షించే దాన్ని ఎలా ప్రేమించాలి? ఒక సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఎలా ఉండాలో తెలుసా? నిత్య జీవనకు నడిపించేదిగా ఉండాలి. అదండి ప్రేమ అంటే. ప్రేమ అంటే ఆకారాన్ని చూడడం కాదు, ప్రేమ అంటే ఆస్తులు చూడడం కాదు, చెడిపోయిన వారిని సైతం దేవుళ్ళు నిలబెట్టాలనుకోవడమే ప్రేమ. అలాంటి ప్రేమ కొరకు నువ్వేం చేయాలో తెలుసా? నీ క్రీస్తే చనిపోడు, చివరకు నువ్వు కూడా చనిపోవాలి. అదొక్కసారి కళ్ళతో చూడండి, ఎలా చనిపోడాయన దృశ్య రూపంలో చూస్తే బాగా అర్థమవుతుంది. లైట్స్ ఆఫ్ సాంగ్. వయసులో ఉన్నప్పుడు సమాజం కొరకు ఎలా బలైపోయాడు, ఏం తొక్కుండని. పరలోకంలో ఉన్నవాడు భూమి మీదకి వచ్చాడు, చెడిపోయిన సమాజం కొరకు ప్రాణాన్ని ఇచ్చేసాడు. చివరికి మనల్ని కూడా ఏం చేయమని తెలుసా? సాటి సహోదరుల నిమిత్తం నువ్వేం చేయలేదు తెలుసా? ప్రేమ అనే మాటకు నీకు అర్థం తెలియాలంటే నీవు కూడా నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి. అలా అనుకున్నారు కనుకే సహోదరులైన అనేక మంది ఏం చేశారు తెలుసా? యవ్వనం ప్రధానమా ప్రమాదమా ఆలోచించారండి. నా క్రీస్తు ప్రేమను, నా తండ్రి ప్రేమను సమాజానికి చెడిపోతున్న యువతికి అందించాలంటే ఎలా అందించాలని నెల రోజుల క్రితం నుండి ఆలోచించి ఆలోచించి ఈరోజు కార్యరూపాన్ని దాల్చారు. అలా దాల్చిన వారు ఎలాంటి వారు అనుకున్నారు తెలుసా? ఇదే స్థలంలో పేకాటలాడుతూ మందు తాగుతూ తిరిగిన పిల్లలండి. అలా ఉన్నవారు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత తమ ప్రేమ స్వరూపాన్ని ఎలా తెలియజేయాలనుకున్నారో తెలుసా? ఇదిగో దేవుని మాటల ద్వారా ఇలా తెలియజేయాలనుకున్నారు. ఒక్కసారి వారు ఎలాంటి వారో, వాళ్ళ రూపాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీ కరసాల ధనుల మధ్య వాళ్ళని ఆహ్వానించండి. ఒకసారి రండి. పిల్లలు ఎక్కడున్నారు? ఈ సభను జరిగించిన పిల్లలు ఒక్కసారి మీరు చూడండి. ఆ చూస్తున్న పిల్లలను చూస్తున్నప్పుడు బాగా చదువుకున్నవారో లేదో ఏదో చేసిన వారో, వెనక నాలుగు రాళ్ళు సంపాదించుకున్నవారో ఈ పిల్లలను చూస్తున్నప్పుడు సిగ్గుతో ఈ గ్రామంలో ఉన్న అనేక మంది తలదించుకోవాలండి. చూడండి పిల్లలు అలాంటి వారు రావాలి స్పీడ్గా. చూడండి రేపు తరానికి నెక్స్ట్ తరానికి ఎలా ఉండాలో తెలుసా? చనిపోయేంత లోపులో క్రైస్తవ్యంలో 10 తరాల వరకు మనల్ని మాదిరిగా పెట్టుకోవాలండి. అవండి జీవితాలండి. అదండి లవ్ అంటే. అలాంటి లవ్ నువ్వు జీవించాలనుకుంటున్నావా? అయితే రా, దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపడు. సమాజంలో ప్రేమ అంటే ఏంటో, దానికి అర్థం ఏంటో, నిలువెత్తు సాక్ష్యం ఏంటో, క్రీస్తు స్వరూపం ఏంటో నీ జీవితంలో జీవించు. అలా జీవించాలనుకున్నావు ఒక్కసారి, నీ గర్భాన్ని పుట్టకపోయినా నీ తల్లిదండ్రులతో లేకపోయినా మన ఆత్మీయ సహోదరుని ఒక్కసారి వీరిని చూడండి. ఒకసారి మరొకసారి కరసాలతో చూసారా? ఇది పిల్లల్ని మీరు చూస్తున్నప్పుడు ఏదో 10 సంవత్సరాల నుండి ఏదో ఈ మాటలు వింటున్నారా? ఎప్పుడు ఈ మాటలు విన్నారో తెలుసా? మావిడాడ గ్రామంలో మా సహోదరుడు సాల్మన్ రాజు పెట్టిన సభ ఒకటి జరిగింది. ఏంటో తెలుసా? అది మనిషి జన్మ ఎందుకు అక్కడికి వచ్చారండి. నెల క్రితం అప్పుడు వచ్చిన ఆ రోజు ఏమనుకున్నారో తెలుసా? మారిపోయారండి. అప్పుడే అనుకున్నారు మా జన్మ ఏంటో, మా జన్మ పరమార్థం ఏంటో మాకు అర్థమైంది కనుక ఏం చేయాలనుకున్నారు తెలుసా? చెడిపోతున్న యువతను మేము కూడా బాగు చేయాలనుకున్నారు. ఆ రోజు మారారు, కొద్ది కాలంలోనే ఈ రూపాన్ని దాల్చారండి. తలెత్తుకోవాల్సిన ఈ రోజుల్లో అనేక మంది యువత తలదించుకుంటున్న ఈ కాలంలో అనేక మంది క్రీస్తునందు నిలబెట్టి ఈరోజు మీ కళ్ళగా జీవిస్తున్నాం. మేము చేస్తున్నది తప్ప రైటా? రైట్ అండి. ఇలా చేస్తున్న పనిని మెచ్చుకోవడానికి బదులు ఎందుకండి మా వెనకాల గోతులు తీస్తున్నారు చెప్పండి? మీ పిల్లల్ని బాగు చేస్తున్నందుక, మీ పిల్లల్ని నిలబెడుతున్నందుక, చెడిపోతున్న సమాజాన్ని సరి చేస్తున్నందుక ఏం చేస్తుంది చెప్పండి? నీతి మాటలు చెప్పడం తప్ప, క్రీస్తుని ప్రకటించడం తప్ప కాదే. ఈ పిల్లల జీవితాన్ని ఒక్కసారి మీరు చూడండి. తప్పు ఎప్పుడు చేస్తాడని చూడడం కాదు, నా పిల్లవాడు కూడా అలా ఎప్పుడు మారతాడా అని చూడండి. చూసారా? మరొక్కసారి చివరగా మీ ధనుల మధ్య సహోదరులకు మరొక్కసారి వచ్చాను. మీరు కూడా అలా ఉండాలనుకుంటే ఆలోచించండి. తండ్రి కొరకు నేను ఏం చేయాలి, నా ప్రేమను ఎలా తెలియజేయాలని ఆలోచించండి. ఏ అమ్మాయి వెనకలు తిరగాలి, ప్రేమ మాటలు ఏం మాట్లాడాలి అది కదండి. ప్రేమను సమాజానికి ఎలా అందించాలో దినదినం ఆలోచించండి.
ఆయన ప్రేమ నీకు అర్థమైతే నిద్ర పట్టదు, అన్నం తినాలనిపించదు, ఆయన మాటలు వినిపించేంత వరకు కాలంలో కలవాలనిపించదండి. అలా మీరు ఉండాలనుకుంటున్నారా? రండి, దేవుని కొరకు ఆలోచించండి. అనేక మందిని మార్చేద్దాం. చిన్న వయసులో ఉన్న మనం వృద్ధాప్యం వచ్చేసరికి అనేక మందికి మాదిరిగా మారిపోతుందని, చచ్చేంత లోపలు అనేక మంది మన కొరకు సాక్ష్యం, బ్రతికితే వాళ్ళ బ్రతకాలండి అనిపించాలండి. మనం చనిపోయిన క్రైస్తవంలో 10 తరాల వరకు మాట్లాడుకోవాలి. బ్రతికారండి, ఒక ఎలుగెలిగారండి, సమాజాన్ని తీర్చిదిద్దడానికి చివరికి తమ జీవితాలే త్యాగం చేశారండి. ఒక యువత ఉండేదండి అని 10 సంవత్సరాల వరకు, 10 తరాల వరకు ఈ భూగడ్డ మీద మాట్లాడుకోవాలండి. అలా బ్రతకండి, అలా బ్రతికి జీవించండి. సమాజాన్ని బ్రతుకున్నంత లోపులు చేతనంత వరకు మార్చేద్దాం. శ్రద్ధగిన మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, యవ్వనం ఎంత భయంకరమైనదో, ఈ యవ్వన జీవితం మమ్మల్ని లోకంలోకి ఎలా లాగుతుందో 2 దినాలుగా మేము ఉన్నాం తండ్రి. లోకపు ఆశలు పోకటల్లో మేము ఉనక్కుండా మీ యొక్క ఆశయాల కొరకు మేము నిలబడడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి. అశాశ్వతమైన జీవితంలో ఆశయాలు కాదని, శాశ్వతమైనది మీ లోకమని తెలుసుకున్న మేము ఈ 2 దినాల తర్వాత మా జీవితాలు మార్చుకొని ఈ యుక్త వయసులో మీ కొరకు బలవడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి. పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా మా సహోదరులు జరిగిస్తున్న పనిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక మంది మీ కొరకు చెప్పడానికి నిలబెట్టండి. మీ పనిని జరిగించడానికి, మీ పని కొరకు పరుగులు తీయడానికి ఎవరినైతే ఆకర్షించాలనుకుంటున్నామో వారందరికీ మా ఆయుష్కాలంలో ఈ మాటలు అందించడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. వెళుతున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మళ్ళా వారి గృహాలకి వెళ్ళేంత వరకు సహాయాన్ని అనుగ్రహించండి. ప్రేమపూర్వకంగా చెప్పిన మాటలు ప్రేమతో స్వీకరించి మీ కొరకు ఆలోచించడానికి ఏ మాటలు ఎన్నో వారికి సహాయం చేయండి. ఎవరైతే మీ లెక్కలు ఉన్నారో వారందరినీ మీ చెంతగా చేర్చడానికి మరింత జ్ఞాన సంబంధమైన మాటలు మాకు అందిస్తారని ఆశిస్తూ ఈ సభను జరిగించిన మీ కుమారుని జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.